సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ నాయకుల ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేసరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాధాసు అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జక్రేదిన్, రైతు వేదిక సమితి సభ్యులు అమీర్, కౌన్సిలర్లు మండల అధ్యక్షుడు బెండు మధు, మండల అధ్యక్షురాలు అమరావతి, అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంది రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రులు పెద్దలు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇవాళ గజ్వేల్ మండల పార్టీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాన్ని, కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ గారు నిండు ఆరోగ్యంతో అత్యుత్తమైనటువంటి సేవ చేసేటువంటి మహాభాగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మేము కోరుతా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమ ఫలాలు అందించడంలో ఒక పక్క కేసీఆర్ గారి ఆలోచనల్ని ప్రజల్లోకి నిత్యం తీసుకువెళ్తూ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు కూడా వాళ్ళ జోడు గుర్రాల్లాగా అభివృద్ధిని పరిగెత్తిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలకు తెలంగాణ అభివృద్ధి ఫలాల్ని అందించడానికి మరింత శక్తివంతన లేకుండా కృషి చేయడానికి వాళ్ళకు భగవంతుడు నిండైనటువంటి ఆరోగ్యాన్ని అందించాలని ఈ సందర్భంగా మేము ప్రార్థిస్తా ఉన్నాం. మున్సిపల్ శాఖ మంత్రివర్యులు, కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కొండపాక మండలం కుక్మూరుపల్లి గ్రామంలో సర్పంచ్ జయంతి నరేందర్ గారి ఆధ్వర్యంలో కొండపాకలో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధులు, అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు ఇక్కడ రామాలయంలో పెద్ద ఎత్తున పాల్గొని మరి వారి భక్తుల వేడుకలు నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి రెండవసారి మంత్రిగా కొనసాగుతూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నటువంటి గౌరవ కేటీఆర్ గారు రాబో కాలంలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మరింత ముందుకెళ్తూ మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేటీఆర్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.